The Lord's Throne, Family Prayer House, Anudinam Jeevaharam, Amsham, Lavadokiya Sangamu, Moodo Bhagam, Nakedi Kodavaledani, Chappukuntunava, Kristuvaru Lavadokiya ane Mariyokka Sangamto, Prakatana Grandhamu Moodava Adhyayamu, 14 Nundi 22 Vachanallo Matladutunnadani, ee Sangamu Challaganainanu, Vetchaganainanu Lekunda, Nulivechani Jeevitam Jeevistunnani, Ante, Dana Samruddhi Kaligi, Sukhasthitini Anubhavistu Jeevistunnani, క్రీస్తువారు అంటున్నారని నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొంచున్నావు అని 17వ వచనంలో రాయబడి ఉంది. ఈ లవదోకియా సంఘము తన గురించి తాను ఏమనుకుంటుందో, క్రీస్తువారు ఏమనుకుంటున్నారో ఈ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఈ సంఘం అనుకుంటుందంట, నేను బాగా ధనాన్ని సంపాదించుకున్నాను, నాకు కావాల్సినవి, పరిచర్యకు కావాల్సినవి నేను సమకూర్చుకోగలను, ఏ కొదవ లేకుండా జీవించగలను, పరిచర్య ఘనముగా చేయగలను, నాకేమీ కొదవ లేదు అని అనుకుంటుందంట. ఈ సంఘం అనుకుంటున్న స్థితిని గురించే క్రీస్తువారు ఇంకోలా అంటున్నారు, నీకున్న ధన సమృద్ధిని బట్టి అతిశయిస్తున్నావేమో, కానీ నా దృష్టిలో నీకున్న స్థితి దౌర్భాగ్యపు స్థితి, దిక్కుమాలిన స్థితి, దరిద్రపు స్థితి. నీవు నిజానికి దిగంబరుడవుగా ఉన్నావు, అంటే ఏమీ లేని వాడిగానే ఉన్నావు. ఆ విషయం నీకు తెలియడం లేదు, ఎందుకంటే నీకున్న స్థితి నిన్ను గ్రుడ్డివాడిగా చేసింది. అందుకే నిన్ను నీవు చూసుకోలేకపోతున్నావు, నీ గురించి నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు. కానీ నాకన్నీ ఉన్నాయి అని అనుకుంటున్నావు, కానీ నీవు ఏమీ లేనివాడవే. నా దృష్టిలో నీకు కలిగి ఉన్నది అంతా కూడా మురికిగుడ్డనే అని క్రీస్తు వారి సంఘం గురించి సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రి సహోదరి సహోదరుడా, ఈ వచనం ద్వారా దేవుని వాక్యం రెండు విషయాలను మనకు స్పష్టం చేస్తుందని గ్రహించాలి. ఏమిటంటే, మన దృష్టిలో మనం ఏమై ఉన్నాం, ఎలాంటి జీవితం జీవిస్తున్నాం అన్నది. దేవుని దృష్టిలో మనం ఏమై ఉన్నాం, ఆయన దృష్టిలో ఎలాంటి జీవితం జీవిస్తున్నాం అన్నది. ఈ రెండిట్లో ప్రాముఖ్యమైనది, విలువ ఉండేది, లెక్కలోకి తీసుకునేది దేవుని దృష్టిలో మనమేమై ఉన్నామో అన్నది మాత్రమే అని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. మన దృష్టిలో మనం ఎంత గొప్పవారమైనా కావచ్చు, ఎంత ధనవంతులమైనా కావచ్చు, ఎంత జ్ఞానవంతులమైనా కావచ్చు, ఎంత పెద్ద చదువులైనా చదివుండొచ్చు, ఎంత పెద్ద ఉద్యోగమైనా చేస్తూ ఉండొచ్చు, ఎంత పెద్ద అధికారమైనా కలిగి ఉండొచ్చు, ఈ లోకంలో గొప్పగా ఎంచబడుతున్నది ఏదైనా మన దృష్టిలో కలిగి ఉండొచ్చు, గాని అది దేవుని దృష్టిలో దౌర్భాగ్యపు స్థితినే, దరిద్రపు స్థితినే, ఏమీ లేని స్థితినే. కాబట్టి మనం క్రీస్తువారి దృష్టిలో ఏమై ఉన్నాం, ఎలా జీవిస్తున్నాం అన్నది మాత్రమే ప్రాముఖ్యమైనది. అందుకే మనం క్రీస్తువారి యందు అతిశయపడేలా జీవించాలి, క్రీస్తువారిని కలిగి ఉన్నామనే ధైర్యంతో జీవించాలి, క్రీస్తువారికి ఇష్టమైన జీవితం మాత్రమే జీవించాలి. ఎందుకంటే మనం క్రైస్తవులం కాబట్టి క్రీస్తువారి శరీరంలో అనగా సంఘంలో చేర్చబడ్డాం కాబట్టి, ఆయనను శిరస్సుగా కలిగి ఉన్నాం కాబట్టి, మనం కలిగి ఉన్నదంతా మనది కాదు గాని ఆయనది కాబట్టి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లవదోకియా సంఘం ఉన్న స్థితిలో ఎన్నో సంఘాలు ఉన్నాయని క్రీస్తువారు అంటున్నారని గ్రహించాలి. అంత మాత్రమే కాదు గాని ఇలాంటి స్థితిని ఎన్నో క్రైస్తవ కుటుంబాలు కూడా కలిగి ఉన్నాయని, సంఘానికి వెళుతూ కూడా ఈ సంఘం మాదిరిగానే గుడ్డితనం కలిగి జీవిస్తున్న వారు మన మధ్యలో అనేక మంది ఉన్నారన్నది సత్యమని గ్రహిద్దాం. అలాంటి దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉండకుండా చూసుకుందాం. సూది బెజ్జంలో ఒంట దూరట సులభమే గాని ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని క్రీస్తువారు చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకుని క్రీస్తువారి దృష్టికి ఏది ఇష్టమో దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తువారి మహిమార్థమై జీవిద్దాం, పరలోక రాజ్యంలో చేర్చబడదాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించునుగాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్.